మెగా కోడలు ఉపాసన గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ను ప్రేమించి పెళ్లాడిన ఈమె అనంతరం స్టార్ హీరోయిన్ కి ఉన్నంత పాపులారిటీ సంపాదించుకుంది. ఇక చిరంజీవి కుటుంబానికి తగిన గొప్ప కోడలిగా బిరుదును కూడా ఈమె సొంతం చేసుకుంది. ఇక చిరంజీవి భార్య సురేఖతో కలిసి అత్తమ్మ కిచెన్ పేరుతో ఫుడ్ బిజినెస్ ను స్టార్ట్ చేసింది ఉపాసన. ఇక ఈ విషయాన్ని ఆమె తన అత్తమ్మ బర్త్డే రోజే అందరికీ తెలియజేసింది ఉపాసన. ఇక ఇందులో భాగంగా తాజాగా ఆవకాయ పెడుతున్న పోస్ట్ ని షేర్ చేసింది ఉపాసన. ఇక కొత్తగా ట్రై చేస్తున్న ఈ క్రమంలో ఇంటి లివింగ్ ఏరియా కిచెన్ అయిపోయిందని తెలిపింది ఉపాసన. అయితే ఈ వీడియోలో చిరు తల్లి అంజనాదేవిని నానమ్మ అని సంబోధించింది. దీంతో ప్రేక్షకులు ఈ ఒక్క మాటనే టార్గెట్ చేస్తూ కామెంట్లు చేస్తున్నారు. ఇక గొప్ప గొప్ప వ్యాపారాలు చేస్తున్నారు కదా, భర్తకు నానమ్మ అయిన వ్యక్తి మీకు అమ్మమ్మ అవుతుందని తెలియదా అంటూ ఆమెపై కామెంట్లు చేస్తున్నారు. అయినా కొంచెం పొగరుగా మాట్లాడుతున్నట్లు ఉంది ఏంటి అంటూ ఆమెపై ఘోరంగా విరుచుకుపడుతున్నారు. ఇక ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఉపాసన పొరపాటున నోరు జారి అమ్మమ్మను నానమ్మ అనే విషయాన్ని టార్గెట్ చేస్తూ ఈ టాపిక్ ని వైరల్ చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.